హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిరి సుప్రియ. ఇవాళ నేను స్ట్రీట్ స్టైల్ అండ్ హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ఇది ఇంట్లో ఎలా ఈజీగా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం కడాయిలో ఒక టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఘీ హీట్ అయ్యే లోపు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 eggs, గ్రీన్ చిల్లీస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు అండ్ కరివేపాకు, బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ ఆనియన్స్, బ్రెడ్ స్లైసెస్ అనమాట. బ్రెడ్ స్లైసెస్ ఆప్షనల్, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇప్పుడు మనం ప్యాన్ ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ ని యాడ్ చేసేసుకుందాం. సో ఈ స్లైసెస్ ని మనం మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోండి, మీ ఇష్టము. సో ఈ బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఘీలో ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను ఘీలో ఫ్రై చేస్తున్నాను అనమాట. మీరు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక అదే ప్యాన్లో 1 teaspoon ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేగాక ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇవి మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. మగ్గినాక టేస్ట్ కు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 teaspoon యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ కు సరిపోయినంత మీరు యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాక అది కూడా మిక్స్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాక కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము 2 eggs ని యాడ్ చేసుకుందాం. సో 2 eggs ని మనం ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కూడా మిక్స్ చేయకూడదు, ఎక్కువ మిక్స్ చేస్తే రైస్ కూడా సరిగ్గా పట్టదు. సో ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక ఇందులో మనము బాయిల్ చేసుకొని పెట్టుకున్న 2 cups ఆఫ్ రైస్ ని యాడ్ చేసుకుందాం. సో కొద్దిగా మనము పొడి పొడిగా ఉండేటట్టుగా రైస్ ని బాయిల్ చేసుకోండి. సో ఇలా బాగా రైస్ కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మీ కాడ సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇది ఆప్షనల్, నా కాడ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో ఇందులో ఫైనల్ గా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని కూడా యాడ్ చేసేసుకుందాం. అంతేనండి మన ఈజీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ అండ్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తిరి సుప్రియ. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.